తాను చనిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో తాను పార్టీ మారుతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పార్టీలో విజయమ్మ తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన అన్నారు. తాను తిట్టినంతగా రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ తిట్టలేదని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మొహం చూసే ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని, తాను చనిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ నుంచి ఒక వార్త పెట్టారు. నా మీద చాలా ప్రేమ ఎక్కువైపోయింది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి. లవ్ అంటారేమో, నేనేదో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్టు, మంత్రి పదవి ఇవ్వలేదని అలిగినట్టు ఒక 2 రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. అసలు పార్టీలో విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మొదట ఎమ్మెల్యే నేను. 2012 ఉప ఎన్నికల్లో దాదాపు 25,000 గెలిచాను. ఫ్యాన్ గుర్తు మీద గెలిచాను. ఫ్యాన్ గుర్తు కూడా మొట్టమొదట నేనే గెలిచింది. ఫ్యాన్ గుర్తు మీద కూడా తర్వాత పార్టీకి ఆ సింబల్ తీసుకున్నారు. నేనేమి అలగలేదు, మంత్రి పదవి ఇవ్వలేదని నేనేం బాధపడలేదు. ఒకటే మనవి చేస్తా ఉన్నా, నేను చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. నేను చనిపోయిన తర్వాత నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. ఈ ప్రచారాలు నమ్మొద్దు. కావాలని ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి నన్నేదో భ్రష్ట పట్టించాలనే ప్రయత్నాలు మొదలైనట్లుగా నాకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేది లేదు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళేది లేదు. అందులో రాష్ట్రంలో నేను తిట్టినట్టు చంద్రబాబుని ఎవరు తిట్టుండరు. మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో అనిల్ కుమార్ యాదవ్ గారిని, గౌతమ్ రెడ్డి గారిని తీసుకున్నారు. దానికి అదృష్టం ఉండాలి. నెత్తిన ఎవరికి పదవులు రాసుంటే వాళ్ళకు వస్తాయి. చిన్నపిల్లలు వాళ్ళిద్దరు వచ్చింది. ఆ రోజు సంతోషపడ్డాం. బాగా చేశారు ఇద్దరు కూడా. విస్తరణలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత 5 మండలాల నుంచి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెడతాం, మనకు మంత్రి పదవి ఇవ్వలేదు, మీరు పార్టీలో మొదట ఎమ్మెల్యే, అందువల్ల వెహికల్స్ అన్ని తగలబెడతాము, ధర్నాలు రాస్తా రోకోలు చేస్తాము అని అంటే నేను ఒకే ఒక మాట చెప్పాను. మీరు కానీ ఆ పని చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్కు పంపిస్తాను. మన నాయకుడిని మనం కించపరచుకోవడం ఏంది? ఆయనకి ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో, ఏ విధంగా గోవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చినారో మనకెందుకు? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుడు దిష్టిబొమ్మ కానీ తగలబెడితే ఒక్క క్షణం కూడా నేను ఎమ్మెల్యే పదవిలో ఉండనని చెప్పాను. మన నాయకుడినే మనం కించపరుచుకుంటే మంత్రి పదవి ఇవ్వలేదని దానికి అర్థం అనేదే లేదు. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చినా కూడా 80% నాతో కూడా బయటకు వచ్చినారు. తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నాతో కూడా బయటకు వచ్చారు. అది నా అదృష్టం. ఈ మంత్రి పదవులు, ఇంకొకటి చెత్త చెదారం, వీటి గురించి మన జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. అందువల్ల జరిగిందేదో జరిగిపోయింది. ప్రజల ఆశీర్వాదం మనకుంది, ప్రజల మధ్యలో మనం ఉందాం. Enter Women's Beauty Parlor and Spa, only for ladies. Haircut, hair color and hair spa. Special bridal mehendi, bridal makeup, body spa, body massage, pedicure and manicure. Special abroad facials and all facials available. Get 40% discount. Enter Women's Beauty Parlor and Spa, near Underbridge, Magunta Layout, Nelluru.